వాస్తవానికి ఇది పొత్తు అంటానన్నా, ఇది పొత్తు కాదన్న, తొత్తు. ఆ తొత్తు అంటే తొత్తుగా మారిపోయాడు. పొత్తు అంటే కలిసిన కలవడం, ఇది తొత్తుగా అయిపోయాడు. ఆర్ఎస్ పండుకుమార్ చేసిన భవజనవాదమైన తొత్తు. ఆయన చెప్పిన ప్రతి మాట తొత్తు అని అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరి కొరకైతే మేము పోరాటం చేశామో, ఏ తెలంగాణ రావడం మేము కలలు కన్నామో, ఏ భవజనవాదం నిజంగా మేము నమ్మామో, ఇప్పుడు వెళ్ళి అతను ఆయన కాల కింద పెట్టిండు. ఇది తొత్తే ముమ్మాడికి, నిజం తొత్తు. ఒకసారి కేసీఆర్ మాటలు విందాం, విందాం. తర్వాత ప్రవీణ్ కుమార్ సార్ కూడా విందాం. సార్ అసలు ఒక 1000 అంటే లైట్లు కూడా ఇట్లా కొట్టినా కానీ అంత సంతోషం రాదు, ఎంత సంతోషం. సార్ సంతోషం ఉండన్న, కానీ కొన్ని లక్షల మంది బాధపడతారు ఈ గుండు వాడు చేసిన పని వల్ల. సారి సారి నేను వెరీ సారి చెప్తున్నా ఈ విషయంలో. నువ్వు ఆయన కోసం ప్రాణ, ఆయన కోసం నేను ఏడ్చినా. అవును, ఓడిపోయిన తర్వాత ఆయన ఎప్పుడు పేపర్ లీకేజ్ అయినా చెప్పినప్పుడు నేను నాంపల్లి స్టేషన్ అరెస్ట్ అయినా, పోలీసు వాళ్ళతో గొడవడ్డా, ఇది నేను చేసిన కానీ. కానీ ఇప్పుడు అతను ఎందుకు గుండుగాడు అంటున్నాను అంటే, రీజన్ ఒకటే అన్న, భవిష్యత్తు తరాలకి మొత్తం భవిష్యత్తు తరాన్ని మొత్తం అందకం అంటే ఈ కేసీఆర్తో ఇతను కుమ్మకై ఎవరికి ఎవరి ఏ సభ్యశం ఏం మెసేజ్ ఇస్తాడు? కోపం రాదా? అంత కోపమా సార్? ఒక్కసారి కేసీఆర్ మాటలు తిందాం. ఇన్న తెలంగాణ రాష్ట్రంలో కలిసి పనిచేయాలి. ఆయన బహుజనవాదం, ఈయనదేమో విలమవాదం. మరి గతంలో వీళ్ళే ప్రెస్ మీట్ పెట్టి ప్రవీణ్ కుమార్ సార్ను పొట్టుపోట్టు తిట్టారు. ఇదే వీళ్ళు తిట్టిండు, ప్లస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా తిట్టిండు. నువ్వు ఏం చేసినావు రెసిడెన్షియల్ మొత్తం, నేను చేసిన కదా, నేను పోరాటం చేసి వచ్చిందని చెప్పిండు. ఇప్పుడు ఏం వల్ల ఈయన దళిత బహుజనవాదం ఏం చెప్పాడు? ఆయన విలంబాదం. అసలు ఇద్దరు భావస్వరూపం ఎట్లుంది? ఏం లేదు. ఈయనదేమో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ. అవును, ఈయనది ఏంటంటే ఓన్లీ విలమలు. అవును, అసెంబ్లీ ఎన్నికల్లో పిచ్చి పిచ్చిగా తిట్టిన వ్యక్తి. ఇప్పుడు ప్రతి నిమిషానికి నిమిషానికి సెకండ్ సెకండ్కి కేసీఆర్ మీద ట్విట్ల మీద ట్విట్లు చేసిండు. అదేంది కాల్స్టోన్ స్కామ్ అని, పేపర్ లీకేజ్లు అని, ప్రాబలిక ఇష్యూలు కూడా, ప్రాబలిక ఇష్యూలు అన్ని కొట్లాయన అంత బరాబర్ ఉంది. జగదీశ్వర రెడ్డి విషయంలో ఈయన ట్వీట్లు పెట్టిండు, బాలకృష్ణ విషయంలో మోసగడని చెప్పిండు, హరీష్ రావు ఆ వేస్ట్ గా ఈయన చెప్పిండు. ఇప్పుడు అందరు కలిసిండు. ఇంకా చాలా మందికి కూడా సార్ ఆఫర్ చేసిండు ఏమనంటే, మీరు అందరు వచ్చిన పార్టీలో జాయిన్ కండి. అవును, ఏపూర్ సోమనక్ అడిగిండు, సాయి చందుకు అడిగిండు, ఇంకా చెరుపు సుధాకర్ అన్నకు అడిగిండు, ఇంకా చాలా మంది ఆర్ కృష్ణ అయితే అడిగిపోయిండు, మందకృష్ణ దగ్గరికి పోయిండు, విశారదాని దగ్గరకు పోయిండు, ఇట్లా అనేక మంది కలిసిండు. ఆయన ఏదో బహుజనవాదం, ఇంత విలమవాదం, ఇంత సేమ్ ఉన్నది అంటుంది. ఇంకేం చెప్తాడు విందాం, విన్న తర్వాత వన్ బై వన్. అన్న ఇతనికి నిజంగా సిగ్గు శరణం లేదు. ఎందుకు అన్న ఇట్లా ఊపుతాడు? నిజంగానే నాకు ఇక నా దగ్గర కనుక ఇప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ కనిపిస్తే గల్లబెట్టాడుతాను. నిజం గల్లబెట్టాడుతా? అంత ధైర్యం చేసినవేంది? నువ్వు ఏం చేసినావు? ఏం మాట్లాడినావు? నువ్వు ఏమన్నా బీఎస్పీ కార్యకర్త అన్న, కార్యకర్తనే ప్రశ్నించాలి. జాయిన్ అయినావా బీఎస్పీ పార్టీలో? అన్న జనగాంలోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనగాం కిలాసపురం జన సభలో నేను బీఎస్పీ కన్నా కప్పుకున్నా. కానీ ఎప్పుడో ఈయన మోసం చేసినా తెలుసు, ప్రవీణ్ కుమార్ సార్ ఎప్పుడో మోసం చేసినా తెలుసు, బాగా గమనించిన నేను. అందుకే నేను ఇండియన్గా సభ డైరెక్ట్ ఎప్పుడు సపోర్ట్ చేయలేదు సార్కి, గెలవాలని కోరుకున్నా. ఇప్పుడు చూడు గంగిరెద్దు లేక తలకు తలక ఈయన చెప్తాడు, ఈయన నిజమే, ఆ నిజమే ఊపుతాడు. చూద్దాం ఇంకేం మాట్లాడు. ఆ ఊపుడు ఏందన్న కలిసి పనిచేయాలని చెప్పి స్కూల్ ఒక నిర్ణయం వచ్చాము. అది చేస్తాం కూడా, మిగతా విషయాలు కావాల్సిన లెక్క అండి. రేపు రేపు అనుకుంటాం, ఈరోజు స్కూల్ అనేది అయిపోయిందాం సార్. మామూలు కూర్చోలేదు అంటే సీట్ల విషయం చెప్తే సార్ ఎక్కడ అవుతాను, కానీ ఎంత బాధపడతాడు ప్రజలు ఆలోచిస్తలేడు. ఉన్న ఇచ్చేది మొత్తం పోయింది సార్ది. అగో చూడు ఇది జోకేషన్ ఏం లేదు. రేపటి నుంచి చర్చిస్తాం, రేపటి నుంచి ఎవరు ఎక్కడ పోటీ చేయాలని మొత్తం డిసైడ్ చేస్తాం. అంటే ఇక ఇద్దరు నవ్వుకుంటాం అంటే ప్రజలు పిచ్చోళ్ళ. కలిసి పని చేస్తామంటే ఇప్పుడు సారే ఏమన్నాడు కేసీఆర్ గురించి? లక్ష కోట్లు మింగిన దొంగ అన్నాడు. మింగిండు, కోకాపేటలు జరుగుతున్న అవినీతి, భూములను ఎట్లా వేలాపాటు చేసిండు, ధరలు జరుగుతున్న లోపాలు ఏంటి, అవన్నీ ప్రజలకు విపరీతంగా వర్ణించాడు. అప్పుడు ప్రవీణ్ సార్ నిజంగా సెల్యూట్ చేయాల్సింది ఆ విషయంలో. విపరీతంగా చేసిండు, కానీ ఇప్పుడు ఏమంటాడు? ఇప్పుడు ఆయన గుర్తురాదిగా, భజన కింద భజన అయిపోయింది. లక్ష ఎకరాల భూమి దొబ్బేసిండు అని చెప్పిండు. అవును, కలిసి పనిచేస్తామంటే ఇప్పుడు ఆ లక్ష ఎకరాలు పంచుకుంటారు. అంతేనా? లక్ష ఎకరాలు పంచుకుంటారు, ధరణి తప్పు లేదని చెప్తాడు. కాలుష్యం కేసీఆర్ అవినీతి చేయలేదని చెప్పాడు. ఇంకా చూద్దాం.
నేను ఇక్కడ దానికని మాట్లాడలేదు, ప్రవీణ్ గారు మాట్లాడింది, మాట్లాడి ఊకే చేసుకొని మళ్ళీ నాతో మాట్లాడారు. నేను రేపట మాట్లాడతాను. వాస్తవానికి అన్న మాయావతి గారు అంతర్గతంగా కాకుండా బీజేపీకి బాగా మద్దతు ఇస్తాయి. గతం నుండి పోల్చుకుంటే బీజేపీకి మద్దతు మాయావతి. కానీ ఇప్పుడు మాయావతితో మాట్లాడినావా అని చెప్తాను. నిజంగా ప్రవీణ్ కుమార్ సార్ లాంటివి తినగా బీజేపీలు చేరితే అంత ఏం కాకపోతుండే. కానీ పోయిపోయి ఇతన్ని 10 సంవత్సరాలు తెలంగాణ నాశనం చేసిన వ్యక్తిని 10 సంవత్సరాలు ఈయన ఎవరి మీద పోరాటం చేసిండు, ఇతని మీద పోరాటం చేసిండు. అవును. ఇప్పుడు మొత్తం సిరిపూర్ ఈయన పోటీ చేసినప్పుడు ఎవరి మీద పోరాటం చేసిండు, ఈ బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే పోరాటం చేసిండు. అంటే ఇప్పుడు కోనడు కోన ప్రవీణ్ ఒకటే కదా, ఒకటే కదా. ఇప్పుడు వీళ్ళు కలిసినప్పుడు అడగలరా? ఇప్పుడు ఆయన దుర్మార్ కూడా అని చెప్పిండు కదా ప్రవీణ్ కుమార్. ప్రవీణ్ దుర్మావుడు, కోనప్ప కాదు, కేసీఆర్ కాదు, ప్రవీణ్ సారా దుర్మావుడు అని నేను చెప్తున్నా. వాస్తవానికి ఏంటి ఆయన అభిమానులు కొడతారా? అభిమానులు అభిమానులు చెప్తున్నా, దయచేసి బీఎస్పీ మీకు ఉన్న ప్రేమ కన్నా నాకు ఎక్కువ ఉన్నది ఇప్పటికీ. ఏనుగు అంటే నీ మీకంటే ఎక్కువ నాకే తెలుసు. అయినా ఈయన ఎటు వెళ్తే మీరు అటు వెళ్తే మాత్రం ముమ్మాడికి నాశనం అయిపోతారు. బహుజనవాదం అంటే అది కాదు. ఒక వాదం నడవంది, ఒక సిద్ధాంతం పనిచేయండి. సిద్ధాంతం లేదు, తొక్కలేదు, తోలలేదు, వెళ్ళి భయం చేసాడు. ఇంతసేపు మా ఈయన ఏమైనా మాట్లాడతా గంగిరెద్దకు తల ఊపుతాడు. ఇదా రాజ్యం అంటే చూద్దాం ఇంకేం అన్నాడు. కాదు మరి కేసీఆర్ ప్రవీణ్ సార్ని ఏమైనా ట్రాప్ చేసిందా? ఏ ట్రాప్ చేయడానికి, ఈయనే పోతాడు ఆయన ట్రాప్ లా. రెస్పెక్ట్ పెరిగింది కాదన్న. 100 కోట్లు మింగినోడు, రెస్పెక్ట్ బాగా, 100 ఎకరాలు మింగినోడు, కాళేశ్వరం అవినీతి చేసినోడు, పేపర్లు అమ్ముకున్నాడు, గౌరవనీయులు ఎట్లయితాడు, పెద్దలు ఎట్లయితారు, పెద్ద దొంగని. నేను అనేది అసలు నా బాధ, నా బాధ అంతా కల్వకుంట్ల దొంగలు దోచుకున్నారు 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 అని సారే చెప్పిండు. దోచుకున్నాడు గౌరవనీయులు ఎట్లయితారు అని సారు బారని చెప్పిండు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు కలిసినందుకు చాలా సంతోషం ఉందంట. అసలు తెలంగాణనే కాదు, యావత్ భారతదేశం కూడా ఈరోజు లౌకికత్వం అంటే సెక్యులరిజం లౌకికత్వం ప్రమాదంలో ఉన్నది. మరి భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున కుట్రం చేస్తూ ఉన్నది దేశాన్ని చిన్నభిన్నం చేయడం కోసం. మరి పూర్తిగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కుట్ర చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రాజ్యాంగాన్ని రద్దు, ఇప్పుడు ఈయన అంటాడు కదా అన్న, ఇప్పుడు కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని మార్చినప్పుడు ఈ బీఎస్పీ వాళ్ళు బీఎస్ఎఫ్ వాళ్ళు నాతో సహా అందరు కూడా కేసీఆర్ తీసుకొని దానం చేసినా కదా. సార్ కూడా ఖండించిండు, నువ్వు ఎట్లా రాజ్యాంగం మారుస్తావు? ఇప్పుడు ఏమంటాడు, రాజ్యాంగాన్ని రద్దు చేయండి, బీజేపీ కుట్ర చేస్తా, బరాబర్ బీజేపీ కుట్ర చేస్తా అనుకోండి. ఇప్పుడు ఇతను చేసిన ట్రాప్ నుండి బయటపడాలంటే బీజేపీని ముందు తీసుకొస్తాను. ఎందుకు బీజేపీని తీసుకొస్తానంటే బీజేపీకో పేరు ఉంది, మద్దతు కానీ పేరు ఉంది అనుకోండి. కానీ దాన్ని ముందు తీసుకొచ్చి ఈయన తప్పించుకుంటాడు వెనకే నుండి. ఏ మోడీ మోడీ ఆయన రాజ్యాంగం రద్దు చేస్తానని ఇప్పుడు కేసీఆరే చెప్పిండు అంత ముక్కుసూటిగా. మోడీ డైరెక్ట్గా తన పెదాలతో రాజ్యాంగం రద్దు అని చెప్పిండా? పోయి అమిత్ షా చెప్పిండా? పోనీ ఇంకొకటి ఏంటంటే నా ఒపీనియన్, ఇప్పుడు వీళ్ళు దేశవ్యాప్తంగా పోటీ చేసి దేశవ్యాప్తంగా గెలిచి బీజేపీ నిలువరిస్తే ఏం కదా అనుకుందాం. కానీ ఇప్పుడు వీళ్ళు దేశవ్యాప్తంగా పోటీ చేస్తారా? ఇలా 10-17 సీట్లకు చేస్తే మరి వాళ్ళని ఎట్లా నిర్వహిస్తారంటే ఏం లేదన్నా. మీడియా ముందు వాళ్ళు వీళ్ళు ఇప్పుడు కలిసిన పొత్తు గురించి రాష్ట్రంలో మొత్తం అగ్ని మండుతుంది అందరికీ. ఆ విషయాన్ని తప్పించుకోవడానికి ఇక మేము మీడియా ముందు వచ్చేసి ఇక మోడీ చేసిన ట్రాప్ ఇది, దేశాన్ని కాపాడాలి రక్షించాలి చెప్పేసి తప్పించుకుంటాను తప్ప వీళ్ళకి అసలు ప్రజ మొన్న చెప్పాను కదా వీళ్ళ ప్రజలే ప్రేమ లేదని. సార్ నిన్న ఇప్పుడు ఈ రోజు కూడా ఒక ట్వీట్ చేసిన 6 గంటల కృతం వాళ్ళు ఏమన్నాడంటే నమ్మకండి అదంతా ఫేక్, అది అబద్ధం అని చెప్పిండు, చెప్పిన గంటలకే పోయిండు కలిసిండు. మరి సెక్యులర్ భావాలు కలిగి సెక్యులరిజాన్ని నిరంతరం కాపాడిన మరి భారతీయ రాష్ట్ర సమితి వారు, మరి నేను గైజి మాయావతి గారి ఆశీస్సులు. సెక్యులర్ల నిజం కాపాడిన ఈ దుర్మార్గుడు కొడుకు నేరల్లో సార్కే తెలుసు, ఎనకలేడా ఎవరు ఈయన కొంచెం ఈయన కొంచెం బట్టతలు ఉంది, ఈయన కొంచెం పూర్తి గుండు ఉంది, ఈ ముగ్గురు కలిసి కాదు. ఇప్పుడు నేరల్లో దళితులు అవును, మరి ఊచ కోత కోసిండి ఇలా కొడుకు ఓపించిండు విశ్వజిత్ కంపెనీ ఎస్పీ ఎస్ఐ రవీందర్ ఉండే సార్ కూడా అనేక సార్లు దళితుల మీద అక్రమ ఇసుక చేసినందుకు వేల లారీల ఇసుక దోపిడీ చేసిన దొంగ అలా నాపినందుకు పాపం దళితులను కొట్టిరు, మీకు న్యాయం చేపిస్తా అని సార్ అన్నాడు. మరి సెక్యులరిజంలో దళితులు రారా? వస్తారు, బరాబర్ వస్తారు. హరీష్ రాడా? కోల హరీష్
లేదంటే బాణయ్యా అక్కడ ఏదైతే బాధింపబడ్డరో ఒకళ్ళు ఏమో లాకప్ డెత్ అయిపోయారట. మరి మరియమ్మ మరియమ్మ కూడా బాలకసుమన్ అనేక మంది సారే అన్నాడు అనేక సార్లు పెద్ద బాలకసుమన్ వల్ల చాలా మంది చనిపోయినప్పుడు ట్వీట్ చేసిండు. ఏంది ఈయన దూర్మాడు ఇట్లా చేస్తానండి దళితులనే కదా ఒకరిని చెట్టు కేసి కొడితే చెన్నుల్లా ఈయన ట్వీట్ చేసి ఇట్లయింది ఈ బీఆర్ఎస్ విలమల హాయం నుంచి జరిగిందని. మరి సెక్యులరిజం చెప్తాను వీళ్ళు సెక్యులరిజం అదే కదా నేను చెప్పేది చక్రరావు విషయాలు ఆయన చేసాడని తెలుసు అనేది ఆల్రెడీ హరీష్ రావు కూడా అన్నాడు నీకు హరీష్ రావు అగ్గిపేట దొరుకుతుంది కానీ పెట్రోల్ దొరకదు 1200 మంది మా అమరవీరులను నా బిడ్డలను ఎస్సీ ఎస్టీ బీసీలను చంపిండు హరీష్ రావు అని సారే చెప్పిండు. అవునవును మరి సెక్యులరిస్ట్ ఎట్లయితారు వీళ్ళు ఎట్లా సెక్యులరిస్ట్ సార్ అనుకుందాం చూద్దాం వారిని కూడా కలవడం జరిగింది. సో ఈ తెలంగాణలో ఈ రాజ్యాంగానికి ప్రమాదం ఏదైతుందో లౌకికత్వానికి ఏదైతే ప్రమాదం ఓన్లీ తెలంగాణలోనే ప్రమాదం ఉంది మరి వేరే రాష్ట్రాలలో అన్ని ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అంటే ఉత్తరప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ బీసీలు ఒకవేళ అక్కడ సెక్యులర్ కోరుకునే వాళ్ళు మనుషులు కారా మరి గుజరాత్ అంటే తెలి తెలంగాణను కాపాడుతారంట వీళ్ళంతా మరి అప్పుడు వీళ్ళు టీఆర్ఎస్ అని పెట్టుకోవాలి కదా పెట్టుకోవాలన్న వీళ్ళు ఏ ఉత్తరప్రదేశ్ గురించి సార్కి మన అర్హత లేదు 4 20 సంవత్సరాలు మాయావతి పరిపాలింది అక్కడ క్రైమ్ రేట్ తగ్గిందా పెరిగిందా ఇప్పుడు కొంచెం యోగి ఆయత ఉండడం వల్ల ఉత్తరప్రదేశ్లో వాస్తవం మాట్లాడుకుందాం ఆయన బీజేపీ పార్టీ గురించి కాకుండా ఏ ఎక్కడన్నా అవినీతి పరంగా కాదు బిల్డింగ్ కడితే బుల్డోజర్ లేపేస్తాను ఆయన. ఇంకోటి ఇప్పుడు మిగులు బడ్జెట్ 74,000 కోట్ల మిగులు బడ్జెట్ ఆదాయం అది కొంచెం బాగుంది అక్కడ అప్పు లేదు రూపాయి లేదు లేదు 74,000 కోట్ల మిగులు బడ్జెట్ అట మరి సెక్యులరిజం అని చెప్పి 7 లక్షల కోట్లు అప్పు చేసిండు చిన్న రాష్ట్రానికి 7 లక్షల కోట్లు అంటే ఉత్తరప్రదేశ్ ఇట్లాంటి దుర్మార్గుడు చేతులు ఉంటే 5 రేట్లు ఉంటుండే అంటే 7, 5, 35 లక్షల కోట్లు అప్పు చేసినోడు ఒకవేళ ఉత్తరప్రదేశ్ కింద సీఎం అయి ఉంటే చిన్న రాష్ట్రానికి అయితేనే 7 లక్షల కోట్లు అప్పు చేసిండు మరి ఈయన సెక్యులరిస్ట్ అన్నీ మాట్లాడుకుంటే మాకే సిగ్గు అనిపిస్తాను ఎందుకంటే బీజేపీ నుంచి తర్వాత మరి ఈ మధ్యన కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ బీజేపీ లాగా మాట ప్రవీణ్ సార్ కొంచెం సిగ్గుండాలి ఎందుకంటే మొన్న ట్వీట్ చేసింది ఎవరు ప్రవీణ్ కుమార్ సార్ ఎవరికి రేవంత్ రెడ్డి ట్వీట్ చేసింది ఇదే ఈ విషయం మొత్తం మన మన నోటిఫికేషన్ వచ్చింది కదా డిఎస్ విషయాలు ఎక్కువ చేయండి అని చెప్పేసి విద్యార్థులు అన్యాయం ట్వీట్ చేస్తే రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించిండు. ప్రవీణ్ కుమార్ సార్ మీలాంటి వ్యక్తులు ఉండాలి ప్రశ్నించాలి మీరు ఏ ప్రశ్న వేసినా దానికి మేము స్పందిస్తాం మీరు ప్రాబ్లం చెప్పండి అని చెప్పిండు. ఇప్పుడు ఈయన ఏమంటాడు కాంగ్రెస్ కు నచ్చట్లే అని అంటాడు ఎంత మూర్ఖత చెప్పాం. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ మరి ఒక రకంగానే ఇప్పుడు బీఎస్పీ బీఆర్ఎస్ రెండు దేశాన్ని కాపాడుతాయని వెళ్ళినా ఏం కాపాడుతా ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్న సీట్లు మొత్తం తగ్గినాయి సిగ్గు లేకుండా ఇప్పుడు మళ్ళీ తగ్గుతాయి బీఎస్పీకి ఇంకా ఎవరన్నా మరి జీవితంలో ఇప్పుడన్నా కొంచెం ఓటు బ్యాంక్ ఉంది కదిరే కృష్ణ ఆయన హయాంలో పార్టీలో అంత ప్రమాదం లేకుండే మంద ప్రభాకర్ ఉండే బీఎస్పీ అధ్యక్షుడు అప్పుడు కూడా ప్రమాదం లేకుండా ప్రకాష్ ఉండే ప్రమాదం లేకుండే ఈయన గద్దెనెక్కిండు ఇప్పుడు ఈయన సంక్రాంతాడు సరే చూద్దాం ఇంకేం చెప్తారు నుంచి ముప్పు నుండి మరి తెలంగాణను కాపాడడం కోసం మరి మేము అంటే బహుజన్ సమాజ్ పార్టీ మరి భారతీయ రాష్ట్ర సంస్థతో కలిపి మరి పార్లమెంట్ ఎలక్షన్లలో కలిసి పనిచేయాలని ఇప్పుడే మరి పెద్దల ద్వారా నేను కేసీఆర్ గారి దగ్గర మరి మాట్లాడడం జరిగింది. మరి తప్పకుండా మరి ఇంత ముందు మీరు అన్నట్టుగా సీట్ల సర్దుబాటు విషయం ఏదైతే ఉందో ఈ షీట్ షేరింగ్ విషయం అయితే మళ్ళీ మేము మా అధిష్టానానికి నివేదిస్తాం. అదేవిధంగా మరి మన మాజీ ముఖ్యమంత్రి గారు తప్పకుండా బయంజీ గారితో కూడా మాట్లాడతారు. సో దాని తర్వాత మరి ఇరు వర్గాలు నాకు తెలిసి కేసీఆర్ రాష్ట్రంలో ఎవరు నమ్మతలే నమ్మట్లేదు అసలు ఎంపీ కాదు ఎంపీ అభ్యర్థులు కూడా ఎవడు వస్తలేడట మేము రాము ఎందుకంటే నీ ముఖం మీదనే మొన్ననే గాండ్రు మించేసారు కేసీఆర్ అంటే ఇప్పుడు ఈయన బలిక బకరా చేస్తుండేమో డౌట్ వస్తుంది. ఇప్పుడు ఒక్క దెబ్బకి రెండు పాపం ఆయన ఫ్యూచర్ ఒకవేళ ఇట్లనే కొనసాగితే సీఎం కూడా అయ్యే ఛాన్స్ ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళతో పొత్తు పెట్టుకుంటాడు అనుకుందాం రేపు మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి అప్పుడు కూడా పొత్తు పెట్టుకుంటారు అనుకుంటే అప్పుడు మరి సీఎం దళిత సీఎం అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దళిత సీఎం చేస్తాడా? దళిత సీఎం అప్పుడు తీసుకొస్తాడు మళ్ళీ బ్రాండ్ తీసుకొస్తాడు ముందు పెట్టి తీసుకొస్తాడు. కానీ జనాలు నమ్మరు. ఇప్పుడు ఒకటి విషయం చెప్తున్నా ఇక్కడ మన ఈ ఛానల్ వేదికగా ప్రవీణ్ కుమార్ నాగర్కర్ణుని పోటీ చేస్తే ఆయన పక్క ఓడిపోతాడు. ఎస్సీలు గన్ షాట్ ఓడిపోతాడు. ఎస్సీ అయ్యారు ఎస్టీలు అయ్యారు ఎవరయ్యారు బీసీలు తెలిసింది కుక్కతో ఒక వంకర అన్నట్టు ఈయన నిజ జీవితం తెలిసింది. ఒకప్పుడు ఈయనంటే చాలా అభిమానం ఉండే. నువ్వు ప్రాణం ఇచ్చినోడు అన్న ఒక వ్యక్తి గమనించండి ఈ లెక్క పక్కన చాలా ఎర్రలిస్టులు ఉన్నారన్న పార్టీకి జోకడలు చాలా ఉన్నారన్న మేము ఏ పార్టీకి జోకమన్న రేపు ప్రవీణ్ సార్ మంచి చేస్తే మంచి చేసినా అని చెప్తాం. కానీ ఇలాంటి విధానాలు తీసుకుంటే మాత్రం ప్రవీణ్ సార్ అంత పిచ్చుడు ఎవరని చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ వెనకేసుకుని వచ్చే జర్నలిస్టు కొందరు ఉన్నాడు. బీఆర్ఎస్ శంకర్ ఉన్నాడు ఎలక ప్రవీణ్ ఉన్నాడు వీళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళు అతను వెనకేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఇతను తిడుతుండే ఇద్దరు వెనకేస్తారు. ఇప్పుడు మాలాంటి వ్యక్తులు ప్రశ్నిస్తారు బరాబర్ అది చూద్దాం ఇంకేమంటారు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చి తర్వాత తప్పకుండా
తెలంగాణలో ఈ స్నేహం అనేది తప్పకుండా తెలంగాణ ప్రజల జీవితాలను మారుస్తుంది. తెలంగాణ ప్రజల తెలంగాణ జీవితాలను మార్చడానికి సార్ పొత్తు పెట్టుకున్నాడా ఇంకేమన్నా? ఆయన జీవితం మార్చడం పెట్టుకున్నాడా, ఎందుకంటే స్వార్థం, గర్వం, అసూయ ఇవన్నీ తనకు బాగా మొత్తం కులగజ్జలు పట్టుకుంది. అట్లా ఇక తను ఎట్లా చేసి గెలవాలన్నా సిరిపూర్లో నిజంగా తెలంగాణ ప్రజల కోసం కాదంటే పొత్తు తెలంగాణ ప్రజల కోసం అయితే బీఎస్పీలో ఉంటూ స్థిరంగా ఉంటుండే అన్న. బీఎస్పీ స్థిరంగా ఉంటుండే, లైవ్లో కనుక మాట్లాడే కనుక బీఎస్పీ బీఎస్పీ టికెట్ కూడా చాలా మందికి అమ్ముకోవడానికి టాక్ ఉంది. టికెట్లు కూడా టాక్ ఉంది తన విషయంలో. మరి డబ్బులు ఏం చేసిన తెలియదు, డబ్బులు ఏం చేయాలంటే ఇప్పుడు కేసీఆర్ ఇవ్వలే డబ్బులు, మరి కేసీఆర్ ఇచ్చామన్నాడు నాకు తెలిసి పక్క పక్క ఇచ్చేటాడు ఫండింగ్ మొత్తం బీఎస్పీ మొత్తం కేసీఆర్ మీరు చెప్పినట్టు మొత్తం బ్రాండ్ దళిత బ్రాండ్ అని చెప్పి తీసుకొచ్చేసి మొత్తం ఓట్లు వేసే చూసాను. కానీ ప్రజలారు ఒక్క విషయం చెప్తున్నా, కేసీఆర్ నమ్మి ఓటేసింది మోసపోయింది దాడు 10 సంవత్సరాలు. ఇతన్ని నమ్మి కనుక మళ్ళీ మీరు ఓటేస్తే ఇతన్ని కూడా సీఎం చేయాలి, మళ్ళీ ఆయన సీఎం చేస్తాడు, కేటీఆర్ని సీఎం చేస్తాడు. ఆయన దుర్మాడు, ఈయన దుర్మాడు, ఇతను దుర్మాడు చేస్తాడు, మళ్ళీ కేటీఆర్నే చేస్తాడు. ఎందుకంటే ఈ ప్రెస్ మీద కేటీఆర్ రాలే, ఏదో ప్లాన్ నడుస్తాను కనుక చూద్దాం ఇంకేమంటారు. ఆ విలువలను ఏదైతే గంగా జమున తహజీబ్ అని అంటున్నామో ఆ విలువలను ఆ సంస్కృతిని తప్పకుండా కాపాడుతుంది. బహుజన వర్గాలందరి జీవితాలు బాగుపడతాయని, నిరుద్యోగులు సంతోషంగా లేరు. సో నిరుద్యోగులు సంతోషంగా లేరు, నువ్వెట్లా ఉంటావు ప్రవీణ్ కుమార్ అర్థం కాదు నాకు. ఎవరి కారణం వల్ల లేరు? కేసీఆర్ కారణం వల్ల నిరుద్యోగులు సంతోషంగా లేదు, తెలియదా? నువ్వు ఎందుకు రూమ్ లో కూర్చొని నీరాడు తీసేసి తెలియదా? సారే దీక్ష చేసిండు సారే, నిరుద్యోగులు సంతోషంగా లేరు, ఎవరి హయాంలో లేరని నేను ప్రశ్నిస్తున్నాను. పదేళ్ళు పాలించింది ఎవడు? ఇదేనా ఐపీఎస్ తెలివి ఇదేనా? అడిషనల్ డీజీపీ తెలివి ఇదేనా? రిటైర్ అయిన తెలివి ఇదేనా? నేను ప్రశ్నిస్తున్న ప్రవీణ్ కుమార్ మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్న దమ్ముంటే సమానం చెప్పు కౌంటరీ నాకు దమ్ముంటే. నిరుద్యోగులు ఇప్పుడు వచ్చితే ప్రభుత్వం 100 రోజులు. అవును, ఇప్పుడు ఎంత ఏడ్చినా ఏడుపు అన్నిటికీ కారణం ఈ కచరా. అవును, ఈయన కాంగ్రెస్ లో పోయినా బీజం అంత ఇంపాక్ట్ కాకపోతుండే ప్రవీణ్ కుమార్ సార్. ఎందుకు కాకపోతుండే? కాంగ్రెస్ కొంచెం అరే మంచి మంచి పథకాలు తెచ్చింది కొంచెం చేస్తుంది, పోతే అంత బ్యాడ్ రాకపోతుండే. పోయిపోయి ఒక దొరకాలు కూడా పోయిందంటే ఇంకా నిరుద్యోగుల గురించి అంటే ఈ నిరుద్యోగుల మార్గం ఇతనే కదా. నిరుద్యోగులను చంపిందే ఇతగాడు, మరి పేపర్లు అమ్ముకుందే వీడు. వీడు ఇప్పుడు పేపర్లు అమ్ముకోలే నిరుద్యోగులు, మంచోడు అయినా నిరుద్యోగులు ఈయన వల్ల మోసం చేయలే, పేపర్లు అమ్ముకోలే, పేపర్లు మోడీ అమ్ముకున్నాడు, నిరుద్యోగులు మోడీ అయినా 2 కోట్ల ఉద్యోగాలు రాలే అని ఇట్లా ప్రశ్నిస్తాడు ఈయన. చూద్దాం మరి ఇంకోటి, నాలుగు నెలలు కాలేదు ఇప్పటికీ మళ్ళీ నిరుద్యోగులు అదే నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి. అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ లౌకికత్వానికి తూట్లు పడిచే సంస్కృతి అనేది ఏమన్నా ప్రెస్ మీట్ సంబంధం. ఇప్పుడు నిరుద్యోగుల కోసం బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నారు ప్రవీణ్ కుమార్ సార్. ఏ నిరుద్యోగ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోమని చెప్పిరా? చెప్పాలి అన్న, నాకు తెలిసి వాస్తవం జరిగిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ప్రవీణ్ కుమార్ సార్ మాట్లాడే మాటలు బాగా వినండి. నిరుద్యోగుల గురించి మాట్లాడుతాడు, అదే విషయం పోరాటం చేసిండు. నాకు తెలిసి కేసీఆర్ తాగే పెగ్గిన తాగిండు మాట్లాడతాడు, ఇది వాస్తవం. కేసీఆర్ తాగే బ్రాండ్ నేను తాగిండు, తాగి తాగి మాట్లాడతాడు. ఆయన ఏం మాట తెలియట్లేదు అన్న, ఇది జరిగిన విషయం. పాపం అతను కూడా తప్పలేదు, మీరేసిండేమో. అందుకే ఈ స్నేహం అనేది, ఐకమత్యం అనేది రాబోయే రోజుల్లో తెలంగాణ సమాజం కాదు చాలా గొప్పగా సారే అన్నాడు. దోపిడి దొంగ, దుర్మార్గుడు, గజ దొంగ, మరి దొంగతో స్నేహం చేస్తే ఏమని పిలుస్తారు? దొంగ అని పిలుస్తారు, గజ దొంగ అని పిలుస్తారు, చిరంజీవి గజ దొంగ అని పిలుస్తారు అంతే. ఎవరిని ఎవరు నమ్మ, అందుకే చెప్పానంటే ప్రజలారా ఇదంతా దుర్మార్గులు అని చెప్పాను, మొన్ననే చెప్పాను. ఈ రాజకీయాలు ఎవరు నమ్మక, నాయకుడు ట్రిక్స్, ప్రేక్షకుడు ఫిక్స్, వ్యవస్థ రేసు గిట్లా జరుగుతాను. ఎదిగిన పాలిటిక్స్, అందుకే ఈ పాలిటిక్స్ పుస్తకం రాసే చదువుకోవడానికి అందుకే మరీ మరీ చెప్తున్నా. వాస్తవానికి ప్రవీణ్ కుమార్ సార్ కేసీఆర్ కంటే 100 రెట్లు డేంజర్. అంత పెద్ద నిజం డేంజరే, ఎందుకంటే అధికారంలో ఈయన ఇప్పుడే ఇంత మోసం చేస్తే, ఇప్పుడే ఇంత పోవడం చేసేసి స్వేరు అని పెద్ద నెట్వర్క్ నడిపించి ఇప్పుడే నడి బజార్లు అందరినీ పడేస్తే రేపు అధికారం వస్తే ఈయన ఉంటాడా? మరి మీరు సిర్పూర్ కాగజ్ నగర్ లో అనే నిజాయితీ లేదు, ఎందుకు గెలిపిలేదు అంటున్నా. ఎవరిని? ఆయనను. ఆయన గెలిపియలాడు కాబట్టి నిజానికి ఆయనకు కొంచెం మనసు బాధ ఉండుంటది. అంటే ఎట్లా గెలిపిస్తారన్న? 3 నెలల ముందు వచ్చి పోవడం ఎట్లా గెలిపిస్తారన్న నా డౌట్. ఒక ఎప్పటికున్నాడా? ఒక 1 సంవత్సరం ముందు ఉన్నాడా? 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అక్కడనే ఉంటూ ఓడిపోయాడు తెలుసా? ఇప్పటికి ఓడిపోలేదా మీరు చెప్పండి? 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వాళ్ళ డబ్బులు మొత్తం వదులుకొని వాళ్ళకే దిక్కు లేదు అక్కడ. 3 సంవత్సరాల ముందు వచ్చి ఓటు అయ్యిందంటే ఎట్లా నమ్ముతారు జనాలు? 3 నెలల ముందు వచ్చిండు సార్, 3 నెలల ముందు వచ్చిండు, ఓట్లు అడిగిండు, అయినా కూడా వచ్చింది. ఇప్పుడు ఎవరిని ఓడిచ్చిండు? విలమదూరం గెలిపించిండు, కోనప్ప ఓడిచ్చిండు, ఆ కోనప్ప ఎవరి నుంచి ఈయన మనిషి, ఇప్పుడు ఇద్దరు కలిసిండు. అంటే కోనప్ప ప్రవీణ్ కుమార్ సార్ ఇద్దరు కలిసి మళ్ళీ పోరాట చేస్తారు. ఎవరిని పిచ్చోలు చేసిండు? ఎవరిని పిచ్చోలు చేసిండు ఈయన? ప్రజల్లే కదా. ఆ విలవదూరం ఆయనకి ఎమ్మెల్యే పద ఆయన బాగా ఉన్నాడు. ఇప్పుడు కోనప్పైన కలిసారు బాగుంటాయి అంటే నన్ను గతంలో నన్ను నేను ప్రశ్నించినప్పుడు నా మీద కేసు వేసింది ఎవడు? ఈ కేటీఆర్, ఈ కోనప్ప వీళ్ళు చేసింది. నీ మీద కూడా కేసులు అయినాయి కేసులు. మరి ఇప్పుడు సారు దళితుల కోసం,
లౌకికత్వం కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కోసం, సెక్యులరిజం కోసం అన్నాడు. మరి నీ మీద కేసులు పెట్టించిన వాడితోనే పొత్తు పెట్టుకున్నాడు కదా. అదే కానీ అండి, వీళ్ళకి మాటలు అర్హత లేదన్న. ఇప్పుడు ప్రజలను బాగా గమనించింది, ప్రశ్నించే కొంత మీద ఇంకా బాగా ఇంకా చాలా దాడులు కావచ్చు ఇలాంటి వ్యక్తులు వస్తాయి. ఏమైనా ప్రశ్నించి ఇద్దరు కలుస్తారు ఇక అయిపోయిస్తే రాజకీయ నాయకులు తెలియదు. సో చాలా చాలా ఆనందంగా ఉంది మరి ఈ విషయం మీతో మాట్లాడుతున్నాను. చాలా ఆనందంగా ఉండట ప్రజలారా, నిజం చెప్తున్నా ఇక్కడ నాకు ఎంత బాధ తెలుసా, నిరుద్యోగుల కోసం అంటుండు, సెక్యులర్ ఎస్సీ ఎస్టీ బీసీలు సెక్యులర్ కోసం. ఇప్పుడు మీరే చెప్పండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇగో ఏదో సూరన్న ప్రవీణ్ కుమార్ సార్ని తిడతానని ఆ కోణంలో ఆలోచన చేయకండి. ఎందుకు ప్రవీణ్ కుమార్ సార్ మారిండు, ఎందుకు సూరన్న అనే వ్యక్తి ఇట్లా ప్రశ్నిస్తాడు, ఎందుకు సూరన్న అనే వ్యక్తి తన బాధను విలపిస్తాడు, అది చెప్పండి. అది వాస్తవాలు చెప్పండి. ఏదో బీఎస్పీ జెండా మోసేసి కార్యకర్త లేక ఉండి భజన చేయకండి మీరు. దయచేసి దయచేసి బయటికి రండి, మొత్తం బయటికి రండి. ఇప్పుడు చాలా చాలా ఆనందంగా ఉంటారు సార్. ఇప్పుడు నిరుద్యోగులు అందరూ హ్యాపీగా ఉంటారా అంటే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్లు కూడా హ్యాపీగా ఉంటారు, సార్ హ్యాపీగా ఉంటే అందరూ హ్యాపీగా ఉంటారు. సార్ హ్యాపీగా ఉంటే అదే నేను చెప్పిన ప్రజలకి, సార్ హ్యాపీగా మీరు హ్యాపీగా ఉంటే మళ్ళీ మోసపోతారు. కేసీఆర్ ఏదో పెద్ద కుట్ర చేస్తాడు చూద్దాం. తప్పకుండా తెలంగాణ ప్రజలకి ఆస్వాదిస్తారు, ఆశీర్వదిస్తారని చెప్పేసి ప్రవీణ్ కుమార్ సార్ దమ్ముట గెలువును. నువ్వు ఆశీర్వదిస్తావా? ఎవరు? నేను స్వాగతిస్తావా సార్ అంటున్నాను. సార్ నేను స్వాగతించా, తెలంగాణ సార్ నేను ఆశీర్వదించా. వాస్తవానికి నేను ఆనందపడవా? ఆనంద ఎట్లా ఆనందపడతానా? ఆనందపడితే ప్రవీణ్ కుమార్ సార్ లాంటి వ్యక్తి ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో పోయినా కొంచెం ఆనందపడేవాని, ఒకవేళ బీజేపీ పోయినా కొంచెం బాగా ఆనందపడే. కానీ కేసీఆర్తో ఎప్పుడైతే పొత్తు పెట్టుకున్నాడో నాకు అసలు పొద్దున నిద్రపట్టని నేను మధ్యాహ్నంలో అన్నం కూడా తినలేదు. సార్ ఖండించిడు కదా, నేను ఇవన్నీ అవాస్తవాలు అంటున్నారు. మరి మార్ఫింగ్ చేసారు ఇదంతా? ఏ ఎప్పుడు మారిని ఖండించిన వీడియో నిజంగా? మరి మార్ఫింగ్ అయితే కాదు, మార్ఫింగ్ కాదు, సారే మాట్లాడదాను అదే అద్దాలు అదే ఎవరు నమ్మడు ఇది కలనా నిజమా అనుకుంటారా? అదే కదా.